లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ హీరోల సరసన గ్లామర్ హీరోయిన్ గా చేస్తూ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న టైంలో సైతం రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విభిన్నమైన కథాంశాలు ఎంచుకుని తనదైన నటనను ప్రదర్శించింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. తెలుగు చలన చిత్ర సీమలో ఆణిముత్యాల లాంటి చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోలకు సైతం ధీటుగా నిలిచింది విజయశాంతి. మరి ఈ లేడీ సూపర్ స్టార్ చిత్రాలు మన స్టార్ హీరోలకు ఎక్కడ పోటీ పడ్డాయి, ఆ విశేషాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తెలుగు సినిమాకు గ్లామర్ ఫీస్ట్. స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార తన నటనతో గ్లామర్తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టి ఆనాటి యువత హృదయాలను దోచుకున్న లేడీ క్వీన్. గ్లామర్ పాత్రలే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు, సమకాలీన సామాజిక ఇతివృత్తాలున్న చిత్రాల్లో విజయశాంతి ప్రధాన పాత్ర పోషించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఇండస్ట్రీలో ఏ ఏడాదైనా అత్యధిక హిట్లిచ్చేది స్టార్ హీరోలే. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ చిత్రాలు బాక్సాఫీస్ని షేక్ చేసేవి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి లాంటి దర్శక దిగ్గజాల హవా నడుస్తున్న టైం. సరిగ్గా అలాంటి టైంలోనే విజయశాంతి చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ప్రతిఘటన రిలీజ్ అయింది. 1985 విడుదలైన ఈ చిత్రంతో పోటాపోటీగా సూపర్ స్టార్ కృష్ణ, అగ్నిపర్వతం, వజ్రాయుధం సినిమాలు రిలీజ్ అయ్యాయి. దర్శకేంద్రుడి కమర్షియల్ ఎంటర్టైనర్గా రిలీజ్ అయిన ఈ రెండు చిత్రాలకి విజయశాంతి ప్రతిఘటన చిత్రం గట్టి పోటీనిచ్చి బాక్సాఫీస్లో హయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత 1997 విడుదలైన మెగాస్టార్ చిరంజీవి హిట్లర్, మాస్టర్, అక్కినేని నాగార్జున అన్నమయ్య, నందమూరి బాలకృష్ణ పెద్దన్నయ్య, విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాంరా చిత్రాలు విడుదలైన ఈ సంవత్సరంలోనే విజయశాంతి వసేరామలమ్మ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. దాసరి నారాయణరావు దర్శకత్వ ప్రతిభతో విజయశాంతిని వసేరామలమ్మగా మలిచి 1997 అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచి స్టార్ హీరోలందరి చిత్రాల వసూళ్లను అధిగమించి బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. యంగ్ ఉమెన్గా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో విజయశాంతి విజృంభించింది. కమర్షియల్ హీరోయిన్గానే కాక హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం తన స్టార్డమ్ని కొనసాగించి లేడీ సూపర్ స్టార్గా వెండితెరపై వెలుగు వెలిగింది. దాదాపు 13 తర్వాత సరిలేరు నీకెవరు చిత్రంతో ప్రొఫెసర్ భారతిగా వచ్చి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.